హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి డిఎడ్ కాలేజెస్ లిస్టుకు సంబంధించి గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ తెలంగాణలో ఏవేవి ఉన్నాయి, అవి ఏ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి, అండ్ వాడి ఏ మీడియంలో మనకు కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి అనే ఇన్ఫర్మేషన్ గురించి ఇక్కడైతే తెలుసుకుందాం. అండ్ ఈ వీడియో అనేది మేము 23-24 డేటాని బేస్డ్ చేసుకుని అయితే చేస్తున్నాము. ప్రజెంట్ 24-25 డేటా కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే హైదరాబాద్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, దట్ ఈస్ ఉమ్మడి ఆదిలాబాద్లో, అండ్ ఆ కాలేజెస్ అనేవి ఏ మీడియంలో ఆఫర్ చేస్తున్నాయి, తెలుగు మీడియం ఏ కాలేజెస్ ఆఫర్ చేస్తుంది, ఇంగ్లీష్ మీడియం ఏ ఆఫర్ చేస్తుంది అనేది మీరు క్లియర్గా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, హైదరాబాద్ మనం కాలేజెస్ తీసుకున్నట్లయితే హైదరాబాద్లో ప్రజెంట్ మనకు 2 కాలేజెస్ అయితే ఈ యొక్క డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ ఆఫర్ చేస్తున్నాయి. అవి వచ్చేసి మనకు ఇస్లామియా కావచ్చు, అన్వర్ కాలేజెస్ కావచ్చు, అండ్ ఇవి బోత్ సో బోత్ ఆర్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన కాలేజెస్. హైదరాబాద్లో ఉన్న 2 కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్ మీడియం ఆఫర్ చేస్తున్నాయి. తర్వాత కరీంనగర్ సంబంధించి వాణినికేతన్, గౌరీషెట్ మానియర్ సంబంధించి, అండ్ రాషిదర్ కమ్ సంబంధించి, సూర్య సంబంధించి, నెక్స్ట్ త్రినేత్రి అండ్ అపూర్వ కాలేజ్ గౌడ్ డైట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అవి ఏ మీడియం ఆఫర్ చేస్తున్నాయనే ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, ఖమ్మంలో వచ్చేసి మనకు టోటల్గా 4 డిఎడ్ కాలేజెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఖమ్మంకి సంబంధించి మదర్ తెరిసా కావచ్చు, శ్రీ లక్కినేని కాలేజ్ కావచ్చు, తర్వాత లారెన్స్ కాలేజ్ కావచ్చు, తర్వాత గౌట్ సంబంధించి మనకు ఇలా టోటల్గా 4 కాలేజెస్ అయితే ప్రజెంట్ మనకు సో కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నాయి ఖమ్మం పరిసర ప్రాంతంలో. మహబూబ్ నగర్ తీసుకున్నట్లయితే మనకు మహబూబ్ నగర్లో ఏ కాలేజెస్ తెలుగు మీడియం, ఏ కాలేజెస్ ఇంగ్లీష్ మీడియం ఆఫర్ చేస్తున్నాయి, ఏ కాలేజెస్ ఉర్దూ మీడియం ఆఫర్ చేస్తున్నాయని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో టోటల్ కాలేజెస్ లిస్ట్ అయితే మనకి ఇది టోటల్గా 9 కాలేజెస్ అయితే ప్రజెంట్ మహబూబ్ నగర్ ఉమ్మడి ప్రాంతంలో అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మెదక్ తీసుకున్నట్టయితే సో మెదక్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఏ కాలేజెస్ అనేవి డైట్ కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాయి, వాటిలో తెలుగు మీడియం ఏమేమి ఆఫర్ చేస్తున్నాయి, ఇంగ్లీష్ మీడియం ఏమేమి ఆఫర్ చేస్తున్నాయి, ఉర్దూ మీడియం ఏమేమి ఆఫర్ చేస్తున్నాయి అయితే మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. టోటల్గా మనకు 7 కాలేజెస్ అయితే ఈ యొక్క మెదక్ పరిసర ప్రాంతాల్లో అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. అండ్ అదేవిధంగా సో నల్గొండని మీరు తీసుకున్నట్టయితే నల్గొండలో టోటల్గా మనకు 4 కాలేజెస్ అయితే ఆఫర్ చేస్తున్నాయి, ఇది కూడా ఉమ్మడి నల్గొండలో వచ్చేసి. సో ఉమ్మడి నల్గొండలో సో టోటల్గా 5 కాలేజెస్ ఉమ్మడి నల్గొండ పరిసర ప్రాంతానికి సంబంధించి. సో ఇక్కడ మీరు వాత్సల్య కావచ్చు, డీవీఎం కావచ్చు, భువనగిరి కాలేజ్ కావచ్చు, రాకేష్ కాలేజ్ కావచ్చు, డైట్ కాలేజెస్ కావచ్చు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ నిజామాబాద్కి సంబంధించి సో నిజామాబాద్లో ఏ కాలేజెస్ డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి, అవి ఏ మీడియంలో ఆఫర్ చేస్తున్నాయని మీరు క్వైరీ చేస్తే సో వాటికి సంబంధించిన లిస్ట్ అవుట్ కాలేజెస్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. టోటల్గా మనకు నిజామాబాద్ ఉమ్మడి డిస్ట్రిక్ట్లో 5 కాలేజెస్ అయితే అందుబాటులో ఉన్నాయి, ఆ ఏవే కోర్సెస్ అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ రంగారెడ్డికి సంబంధించి టోటల్గా మనకు ఫుల్ ఆఫ్ కాలేజెస్ అయితే ఉన్నాయి, అండ్ వాటిలో వచ్చేసి ఏంటంటే మేము ఇచ్చిన సీరియల్ ప్రకారం సో 1st, 2nd, 3rd, 6th, 10th, 11th, 12th, 14th, 15th తెలుగు మీడియం ఆఫర్ చేస్తున్నాయి, అండ్ 4, 5, 13, 15 అనేవి ఇంగ్లీష్ మీడియం, లాస్ట్ 1, 15 వచ్చేసి మనకు ఓన్లీ ఉర్దూ మీడియం అయితే ఆఫర్ చేస్తున్నాయి. సో వరంగల్కి సంబంధించి మనకు ఒకే ఒక కాలేజెస్ ఉంది. ఇది టోటల్గా మనకు ప్రజెంట్ తెలంగాణలో ఉన్న గౌట్ కాలేజెస్ లిస్ట్ అయితే. ఇప్పటి వరకు చెప్పుకున్న కాలేజెస్ అయితే ప్రజెంట్ మనకు 23-24 అకాడమిక్ ఇయర్ ప్రకారం లిస్ట్ ఆఫ్ కాలేజెస్, అవి సీట్ అలాట్మెంట్ చేసుకున్న కాలేజెస్. సో మనం 24-25లో ఏ కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నాయనేది అఫీషియల్ అప్డేట్ వస్తే తప్ప చెప్పలేము. సో అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. వన్స్ అప్డేట్ వచ్చిన తర్వాత కాలేజెస్ అనేవి ఏ ప్రాంతంలో ఉన్నాయి, అవి ఏ మీడియంలో కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి, అండ్ దానికి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఏంటి, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎనీ రికమెండేషన్ అయినా సరే. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.